Alanti, Yuvatara Prabhavatam, Alanti Goppavallu Puttina Desamidi, Alanti Goppanayakulu Yuvatara Prabhavatam Chese Desamidi, Manam Enduku Venakabadi Potunnam, Manam Enduku Venakabadi Povali, Elli Jagan Mohan Reddy Gari Venta Manam Padtam, Elli Nara Lokesh Venta Manam Padtam, Are Manam Ambedkar Garini Asincha, Ayana Acharanalu Pasin Patinchali, Gandhi Garini Patinchali, Putti Sriram Garu Tyagalanu Gurtu Chesukovali, ఆంధ్రకేసరి తాలూకు సౌర్యాన్ని గుర్తు చేసుకోవాలి. అంతేగాని మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మనకు రోల్ మోడల్ కాదు, నర లోకేష్ గారు మనకు రోల్ మోడల్ కాదు, ఊసలు వెళ్ళిలాగా మాటలు మార్చి చంద్రబాబు నాయుడు గారు మనకు రోల్ మోడల్ కాదు. రోల్ మోడల్ మహాత్ముడు బాబా సాహెబ్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు గారు, ఆంధ్రకేసరి టంకుటూరు ప్రకాశం పంతులు గారు, అమ్మ ఆకలి అంటే అన్నం పెట్టే డొక్కా సీతమ్మ గారు, వీళ్ళు మనకి రోల్ మోడల్స్. అంతేగాని మనందరం ఉమ్మడిగా సమపడి ఉమ్మడిగా కష్టపడతా ఉంటే అది ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు, మేము రోడ్లించాము, మేము మీకు అన్నాలు పెట్టాము, మీకు బాత్రూమ్ కట్టించాం, ఏం మాట్లాడుతున్నారా మీరందరూ? మరి చెవులో పూలు పెట్టుకొని కూర్చున్నావా మీరందరూ? చప్పలు కొట్టడానికి ఇట్లా మాకు బుద్ధి లేదా? మాకు చెప్పేవాడికి ఉండో, చెప్పేవాడికి వినేవాడు లోకం. అలా నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఏం చెప్తే మేము వింటూ ఉంటాం. అలా అయిపోయింది మన బతుకు. ఎవరు చేద్దాం మన చేతిలో? బాబు మన దగ్గర జగన్మోహన్ గారి దగ్గర మన వేల కోట్లు లేవు, నారా చంద్రబాబు గారి దగ్గర మొత్తం ఆర్గనైజేషన్ లేదు. మన దగ్గర ఒకటే ఒకటి ఉందమ్మా, మన దగ్గర ఒక వేలు, వేలు ఒకటే చేయండి. అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారు చెప్పింది నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను, నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను, జీవితాన్ని మార్చుకొని. మన ఓటు అనే ఆయుధాన్ని 1500 అమ్ముకుంటావా, మన భవిష్యత్తుని పాడు చేసుకుంటావా, లేదంటే మన ఓటు అనే ఆయుధాన్ని గుద్ది పిడికిలతో బిగించి మార్పుని తీసుకొస్తావా అనేది అది మన నిర్ణయం. నేనైతే నేను ఒకటే నిర్ణయించుకున్నా, చాలాసార్లు అడుగుతారు మీకేం కావాలి రాజకీయాల్లో, ఏమైనా కాంట్రాక్ట్ తీసుకోవచ్చు కదా అంటే, ఎంత డబ్బు తింటారు మీరు, ఎన్ని వేల కోట్లు కావాలి? నాకు అసలు లేవు, నాకు నేను కట్టుకునే పంచికి నేను వేసుకునే చొక్కాకి ఎంత డబ్బులు కావాలి? ఇంట్లో బయటకు వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వెళ్తానో లేదు నాకే తెలియదు. ఆ వస్తాను, ఈ బట్టలు దోస్తాను, ఈ బట్టలు తెలుతాం, రాజ్యాంగం నుంచి చూసుకొని నేర్చుకోలేదా? వచ్చేటప్పుడు ఏం పెట్టుకొని వచ్చాం, వెళ్ళేటప్పుడు కట్టుకెళ్ళడానికి నారాయణ ఏం డబ్బులు పిచ్చేయండి, వేల కోట్లు పిచ్చేయండి మీకు, చంద్రబాబు గారికి డబ్బులు పిచ్చేయండి మీకు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పిచ్చేయండి మీకు, ఏం చేసుకుంటారు మీరు? వేల కోట్లు ఏం చేసుకున్నారు? ఒక్క నోట్ల రద్దుతోటి మొత్తం డబ్బులు పోతాయి మీకు. అందుకని నేను కోరుకుంటుంది కూడా మీకు అవినీతి రహిత పాలన అందిస్తాను.